Om Vishnave Namaha, Om Dhananjaya Girishaya Namaha, Om Rudratripataye Namaha, Om Meruputra Girishaya Namaha, Om Sarasvati Hello, what a sudden surprise. Bonnara, Bondalan korukodaniki temple ki vachanu. Mee kotta kapuram ela undi? Kottaga undi. Nivasaya Mangalam, Sugamanam Bhavati Shataya Purushaskatendriya Ayushyevendriye Pratitishthati Manovancha Palasuddhi Rasu. Avunu, aa roju pellikochi మధ్యలోనే వెళ్ళిపోయారేంటి? ఏర్పాట్లలో మీకు ఏమైనా ప్రాబ్లం జరిగిందా? అబే అదేం లేదండి, మా వారి సైడ్ నుంచే ప్రాబ్లం. అది సరే, మీరు హనుమూన్కి ఎక్కడికి వెళ్తున్నారు? ఆల్రెడీ వెళ్ళేసి వచ్చాం. ఎక్కడికి? కొడైకెనాల్. కొడైకెనాలా? మేము అక్కడికి వచ్చావే. నిజమా? మేము ఒక వారం అక్కడే ఉన్నాం, కానీ ఒకళ్ళొకళ్ళు కలుసుకోలేకపోయాం. చూడండి, మన హస్బెండ్స్ ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తుంటే ఏం చెక్క ముందే మాట్లాడుకొని ఒకేసారి అందరం కలిసి వెళ్ళేవాళ్ళం కదా. అవును, మీ హస్బెండ్ ఎక్కడ జాబ్ చేస్తున్నారు? సిరియాడ్ ఏజెన్సీ. సిరియాడ్ ఏజెన్సీ? పేరు? సుబు. అనయ్య, మీరు ఈ ఫోటోలోకి చేస్తే నేను ప్రొసీడ్ అవుతాను. ఈవినింగ్ కల్లా ఓకే చేస్తా. సండే ఏంటి ఇలా వచ్చావు? ఎంట్రన్స్ ఇలా ఉంది కాబట్టి ఇలా వచ్చాను. కరెక్టే. అది సరే, ముందు చెప్పండి, ఈ ఆఫీస్ లో సుబ్బు ఇతనేనా, ఇంకెవరైనా ఉన్నారా? ఎందుకు అలా అడుగుతున్నావు? ఆ రోజు మ్యారేజ్ కి సగలు తిరిగి వచ్చేసామే, ఆ పెళ్లి కొడుకు పేరు కూడా సుబ్బునేనట, అతను పనిచేసేది కూడా ఇక్కడేనట. ఎవరు చెప్పారా? ఆ అమ్మాయి చెప్పింది. ఉన్నాడా? ఉన్నాడేమో. అంటే లేడన్నమాట. ఎందుకు టెన్షన్ పడుతుంది? పోనీ గుర్తులు ఏమైనా చెప్పిందా? గుర్తులు అవసరం ఉంది? పెళ్లి కొడుకు క్లోజ్ చెప్పారా? క్లోజ్ అయిపోయాను. ఏర్ దాటించన్నా, ఏర్ దాటించన్నా, ఏర్ దాటించన్నా, ఏర్ దాటించి, ఏర్ దాటించి. ఆ రోజు ఇదే లాఫ్ తో నన్ను లాక్ చేశాడు, ఈ రోజు ఆడు బుక్ ఏమవుతాడో. మీరు ఎందుకు నవ్వుతున్నారు? అది కాదురా, వీడి పేరు సుబ్రహ్మణ్యం కదా, షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం? సుబ్బు. అవును కరెక్టే. అలాగే సుబ్బారావు అనేవాడిని షార్ట్ కట్ లో ఏమని పిలుస్తాం? గబ్బు. సుబ్బు. ఇదంతా ఎందుకు చెప్తున్నారు? అది కాదురా, మన ఆఫీస్ లో సుబ్బు అని సుబ్బారావు ఉన్నాడు కదా. సుబ్బారావు? అతని పేరే సుబ్బు. ఈ మధ్యన మ్యారేజ్ అయింది కదరా. ఏడతను? అతడే సుబ్బు. సుబ్బు అయిపోయాడు. బం బం బోలే చలరే గిందిలే డమ్ డమ్ డోలే అటే ప్లీజ్. ఈ సొట్ట మహోడా అమ్మాయి హస్బెండ్. యా ఉండండి, వాడు పని చెప్తా. థ్యాంక్ యూ. ఎనీబడి వాంట్ టీ ప్లీజ్? నోబడి. హలో. యారా, నీ పేరు సుబ్బా? అయ్యస్, అసలు పేరు పులిగోడు సుబ్బారావు, అందరు షార్ట్ కట్ లో సుబ్బు అని పిలుస్తారు. స్టైల్ కేం తక్కువ లేదు. చిలకలంటే ఆ పిల్లకి, కోతలంటే నీతో పెళ్ళ. ఏంటి, అది చిలకనే కోత? కోత అయినా కొంచెం బెటర్ రా. ఆరో నెలలో పుట్టిన అరబ్బే గాడిదలా ఉన్నావు, వడగలు తగిలిన గుడ్ల గోపలా ఉన్నావు. ఏమండి, మీరు కొంచెం మర్యాద మాట్లాడనా? నార్మల్ ఉడత మూతోడా, నీకు కూడా మర్యాద కావాలా? పెళ్లికి వచ్చినప్పుడు నిన్ను చూస్తుంటే అసలు తాళి కట్టనిచ్చేదాన్ని కాదు. ఏమండి, నాలాంటి మంచి వాడిని తిడుతుంది కళ్ళిపోతాయండి. అబ్బా, అంత మంచివాడు ఏంట్రా? అవునండి, ఫస్ట్ మీకే చెప్తాను, ఎవరికి చెప్పండి. ఇప్పటికి నా భార్య 5 times ఎవరితో లేచిపోయింది, నేను ఒకసారి కూడా లేచిపోలేదండి. సిన్సియర్ హస్బెండ్. హాయ్ బాబోయ్. పిలిచారనే ఆ పిల్లను అలాంటి మాటలు అంటే చంపేస్తాను. నా వైఫ్ అంటే అంత రెస్పెక్ట్ అండి మీకు? ఉంది కనుక చెప్తున్నాను. తాగుడు అలవాటు ఉందా? ఓన్లీ సండేస్. ఇక నుంచైనా అలాంటి అలవాట్లన్నీ మానుకో. అయిందేదో అయిపోయింది, ఇదంతా అమ్మాయి కర్మ. మీ పెళ్లికి ఏమైనా ఇద్దాం అనుకున్నాను, కుదరలేదు. ఇదిగో 10,000. అనియా, ఆ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకో. పువ్వులకి 10,000? పీకిన దానికి ఏమి ఇచ్చింది తొక్క? హలో, కిలోతమనా? నేనే మాట్లాడుతున్నాను. నేను పులిగోడు సుబ్బారావు. 6 నెలలకితో నీ ఇంటి తలుపులు తట్టి 1,000 రూపాయలు ఉన్నాయంటే 5,000కి 5 పైసలు తగ్గినా చీప్ అమ్మన్నావు. ఇప్పుడు నా దగ్గర 10,000 ఉన్నాయి. ఎస్, రమ్మటవా? ఈరోజు ఖాళీ లేదు. పోనీ రేపు. ఓకే. నేను ఓకే.
నీతో ఇలా నడుస్తుంటే నాకు ఈ లోకం అందంగా ఉంది. నీకెలా ఉంది? ఆయాసంగా ఉంది. పొద్దున్న నుంచి ఎండలో ఇలా తిప్పుతూనే ఉన్నావు. హోటల్లో రూమ్ తీసుకునే ఐడియా ఉందా లేదా నీకు? నీతో సరదా గడపాలని ఎన్నో కథలు కన్నాను. కాదంటూ తెలియదు డార్లింగ్. నీకు ఎవరే ఉన్నా ఏంటి? నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. ప్రతి వెధవా చెప్పే మాట్లేవి. వద్దులే, సినిమా చూసి ఆ తర్వాత హోటల్కి వెళ్ళి కప్పలింగ్ మెద్దాడు. ఇదేం సినిమా అండి? అయ్య బాబాయ్, దీని గురించి నీకు తెలీదా? స్పైడర్ మ్యాన్ సాహసమే అతని ఆయుధం, తెలుగు డబ్బింగ్, సాలిపురుగు చేసే ట్విస్ట్లే ట్విస్ట్లు. పరా ఏమండి? అవండి, అతను మన ఆఫీస్ లో పనిచేసే సుబ్బారావు కదండి. తీసుకొచ్చాడు పెళ్ళ ఎన్నాళ్ళు కాలేదు, అదే కడుపుతో ఉండగా వేరే వాడుతూ తిరుగుతోంది. చిచి, ఏంటండి అన్యాయం? మనకెందుకు అంటారేంటండి? ఈ విషయం సుబ్బుతో చెప్పాలి. మీరు రండి. రండి, రమ్మంటుంటే సాలిపురుగు మనిషి డబ్బింగ్. అది కాదండి, సుబ్బు పెళ్ళని వాడు తీసుకొచ్చాడు, వాడి పెళ్ళని సుబ్బు తీసుకొచ్చాడు. దెబ్బకు దెబ్బ సరిపోయింది, పద మనం వెళ్ళిపోదాం. అయ్యో, నా గుండె నలిగిపోతుందండి. దారిని పోయే విషయాలన్నీ నెత్తిమీద వేసుకుంటే గుండెలకి ఏమవుద్ది? పద మన సినిమాకి వెళ్ళిపోదాం. వెళ్ళేది కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? వెళ్ళి నన్ను పడిగేస్తాను. ఈ సినిమా ఉంటది అసలు బలడు. హాయ్, మీరు సినిమాకి వచ్చారా? నీ బాగుతో చూడడానికి వచ్చాం. ఒకటితో ఏడు అడుగులు నడిచి మూడు వారాలు కాలేదు, ఒకటి చీర మాట్లాడు మారుస్తావా? మీరేం మాట్లాడుతున్నారు నాకే అర్థం కావట్లేదు. ఒడ్డు పొడుగు ఉన్నాయి కదా అని వీడిని బొట్లా వేసుకున్నావా? మీలాంటి వాడి వల్ల కదే కాపురాలు కూలిపోయేది. నువ్వు ఇలా మరో దాని మొగుడిని వెంటేసుకుని తిరగబట్టే నీ మొగుడు ఇంకో దాన్ని వెంటేసుకుని తిరుగుతున్నాడు. సంధ్య ఉండండి, వీళ్ళంతా తెలుస్తా. వద్దే, వదినా. మాట్లాడవంటే చంపేస్తాను. ఆ రోజేమో దొంగ పెళ్లి చేసుకున్నావు, ఈ రోజే వేరే వాడి పెళ్ళని దొంగచాటుగా తీసుకొచ్చావా? హలో హలో, ఏంటి రచిపోతున్నావు? అసలు ఈయంతో నువ్వు సినిమాకి ఎందుకు వచ్చావు? ఈయన నా మొగుడే. నోరు ముయ్యవే పతివ్రత. వివేక్ గారి పెళ్ళానికి లూజ్ అని తెలిసి ఆస్తి కోసం ఈయన్ని వల్ల వేసుకున్న చమత్కారి రంగసానివి. నువ్వు నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? కట్టుకున్న మొగుడితో వచ్చి నన్ను తప్పుడు మాట్లాంటావా? ఎవరు నా లూజ్ పెళ్ళం? వివేక్ గారు, అసలు మీకు తగిలే వాళ్ళందరూ లూజ్ బాబుతేనా? నోరు మూసుకోమని చెప్పండి. అన్నా, సినిమా మొదలవుతుంది, రెడీ పోదాం. అదేం సినిమారా, ఇన్ని ట్విస్టుల్లో ఉన్న స్టోరీ ఇక్కడే కనిపిస్తుంది, చూసి పోదాం. ఏంటండి బెల్లకొట్టే రాళ్ళు మాట్లాడరే, నేనే నా లూజు పెళ్ళం. నువ్వు కాదే. అయితే ఎవరండి చెప్పండి? మీరేంటండి గుడ్లపగి చూస్తున్నారు? ఏంటది బాగుతుంది? దొంగ పెళ్ళ అంటుంది, దొంగ చాటుగా తీసుకొచ్చారంటుంది. అంటే నాకంటే ముందు మీకు ఇంకో పెళ్ళ ఉందా, లేక నా తర్వాత ఇంకో దాన్ని చేసుకున్నారా? చెప్పండి. అదేం లేదు రాజీ, నేను నమ్మను. ఏయ్, అక్కడ వాళ్ళు ఏదో గొడవ పడుతున్నారు, వెళ్ళి చూసొద్దామా? నీ దయ వల్ల నా జేబు సగం ఖాళీ అయిపోయింది. వాళ్ళు చూసానుకో నా జాబ్ ఖాళీ అయిపోద్ది. మనకెందుకు తొక్కలు గొడవ? వెళ్దాం పద. ప్లీజ్ అండి, నేను చెప్పేది ఇంతకాలం ప్లాన్ ప్రకారం నన్ను మోసం చేశారు. మీకు ఇంకో దెవత ఉంది. అటువంటి వాళ్ళు ఎవరు లేరే. మీతో కాపురం చేయాలంటేనే కంపరంగా ఉంది. మీకు నమస్కారం. నువ్వు లేకుండా బతకలేనే. మీతో నేను బతకలేను, ఇంకొకటి ఉంది కదా, దాంతో బతకండి. అంతే, నేను చెప్పేది రాజీనే చెప్పేది విను. ఒక చిన్న అబద్ధం ఆడటం వల్ల. అవును, అబద్ధమే. నన్ను ప్రేమించానన్నావే, అది అబద్ధం. ఇక అబద్ధం చెప్పనని ప్రమాణం చేసావే, అది కూడా అబద్ధం. లేదు రాజీ, అది అబద్ధం కాదని చెప్పేది వింటే. ఇక నీ అబద్ధాలు వినే ఓపిక నాకు లేదు. గుడ్ బై. గోయిందా 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 గోయిందా. నా కాపురం నిలబెట్టు స్వామి, నా కాపురం నిలబెట్టు స్వామి. అలాగే ఆ సుబ్బిగాడి కాపురం కూడా నిలబెట్టు స్వామి. ఏంటి స్పీడ్ బ్రేకర్ ఉందేంటి ఇక్కడ? స్పీడ్ బ్రేకర్ కాదు, పొద్దున్న ఏం మెక్కొచ్చావు, ఇంత బరువు ఉన్నావు. ఇంకా ఎక్కువ బరువు ఉండేవాడిని భక్త. మా బాస్ పుణ్యం అంటూ 100 గ్రాములు తగ్గా. అంత టార్చర్ పెడతాడా? పెడతాడు, పడతాడు. ఎవడా తలక మాసిన కదవా? ఇదిగా తిడితే నన్ను తిట్టు, కానీ మా బాస్ని తిడతావేంటి? ఇంత మంచివాడిని టార్చర్ పెట్టేవాడు బాస్ కాదు, పెద్ద బోకు. ఇంతకీ ఎవడా క్రాకు? వివేక్. వివేక్ ఎక్కడ విన్నట్టుందండి? నిజంగానా? అంటే నేనే. అనే మీరా? సుబ్బు, నేను నిన్ను టార్చర్ పెడతాను. కొత్తగా పెళ్ళినోడికి బెళ్ళం దూరం అయితే టార్చర్ కాక సంతోషం ఏంటి? దానికి కారణం నేను ఒక్కనేనా? నేను కూడా. నేను కూడా. నువ్వేంట్రా ఇలా వచ్చావు? ఆ రోజు సింహాలకి ఆ గజ్జల గురంతో రావడం వల్లే మీ కాపురంలో నిప్పులు పడ్డాయి. మీ కాపురాలు చల్లగా ఉండాలని గుండు కొట్టించుకుని వచ్చాను సార్. అసలే ఇదిగో అన్నయ్య, బొట్లు పెట్టించుకున్న పొద్దు దండలు పెట్టినా మన ప్రయత్నం మనం చేయాలి. ఆ తర్వాత అంతా ఆయన దయ. కరెక్ట్. మన కలతలు పోయి హాయిగా కాపురం చేయాలంటే ఒక చిన్న ఐడియా వచ్చింది. ఏంటని? అది మీ ఆవిడ దగ్గరికి నేను వెళ్ళి జరిగిందంత చెప్తా, మా ఆవిడ దగ్గరికి నువ్వు వెళ్ళి జరిగిందంత చెప్పే. చెప్తే భార్యాభర్తల మధ్య గొడవ వస్తే భర్త మాట కంటే బయట వాళ్ళు చెప్పింది ఎక్కువ ఉంటారు కాబట్టి అటునుంచి నడుకోదాం. రాజీ రామా, రాజీ 1 గంటలో వస్తానని ఇప్పుడే వెళ్ళింది.
లోపలికి వచ్చి కూర్చో. సంధ్య గారు ఉన్నారా? మీరు? నేను ఆవిడ ఫ్రెండ్ రాజీని. ఓ, సుబ్బు గారి ఒరిజినల్ భార్య కదూ. సంధ్య గారు లేరా? బయటికి వెళ్ళారండి. వచ్చే వరకు వెయిట్ చేస్తాను. సరే కూర్చోండి. రాజీ, అమ్మ రాజీ, ఇక్కడున్నావా? ఏమి లేదమ్మా, నేను నీతో కొంచెం మనసిప్పి మాట్లాడాలి. అదేనమ్మా మన సుబ్బు విషయం. ఏమ్మా సుబ్బు మీద ఇంకా నీ కోపం పోలేదా? చిచి, నువ్వు అనుకున్నట్టు సుబ్బు చెడ్డోడేం కాదమ్మా, చాలా మంచోడు. వాడి గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మోడలింగ్ వచ్చే అమ్మాయిని చూసి స్మైల్ ప్లీజ్ అంటాడే గాని వాళ్ళని చూసి మనోడు స్మైల్ ఇవ్వడం. అటువంటి వాడు నీ భర్త అయినందుకు చాలా గర్వపడాలి. ఆ టైపే వేరు, నాలా కాదు. నా ఫేస్ చూసిన వాళ్ళందరూ చాలా అమ్మాయికి అనుకుంటారు. నా భార్య కూడా అలా అనుకునే పుట్ల పడిపోయింది. నీతో చెప్పకూడదు కానమ్మా, నేను ఏ అమ్మాయిని కన్నెత్తి చూసినా ఆ అమ్మాయి ఇమీడియట్గా నా పుట్ల పడిపోవాల్సిందే. అంత బ్యాడ్ క్యారెక్టర్ నాది. అరా, దీని అంతటికి కారణం ఎవరో తెలుసామా? నా పెళ్ళం. ఇప్పుడు దాని గురించి ఎందుకులేమ్మా? అసలు వాడికి నాకు ఎంత డిఫరెన్స్ ఉందో చూడు. వాడు తన పెళ్ళంతో గడపడానికి టైం ఎప్పుడు దొరుకుతుందా, టైం ఎప్పుడు దొరుకుతుందా అని చూస్తుంటాడు. మరి నేను నా పెళ్ళ ఎప్పుడు ఊరెళ్తుందా, ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చూస్తుంటాను. అంత ఉంది డిఫరెన్స్. అసలు నీకు తెలిసి తిలోత్తం ఒకటేనమ్మా. నా అకౌంట్లో చాలా మంది ఉన్నారు. నాగలక్ష్మణి, సుబ్బలక్ష్మణి, వెంకటలక్ష్మణి, మహాలక్ష్మణి, ఆది లక్ష్మణి. వదినా, ఇక్కడున్నావా? వదినా, అన్నయ్య బేసిక్గా చాలా మంచివాడు. మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే అచ్చు వివేకనేలా ఉంటుంది. అసలు మనం గుడి వరకు వెళ్ళడం అవసరం లేదు. అన్నయ్య చుట్టూ 3 సార్లు తిరిగితే చాలు, అంతే పుణ్యం. అసలు తప్పంతా నాది, అనాల్సింది నన్ను. నేను నువ్వు అనుకున్నంత మంచివాడిని కాను. ఏ అమ్మాయికైనా చిటికలో లైన్ వేయగలను, అందుకే యాడ్ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. అంతెందుకు వదినా, మన రాజుని కూడా ఇలాగే ట్రై చేశాను కానీ అన్ని పెళ్ళయ్యాక నన్ను మొండికేసేసరికి తప్పలేదు, తాళి కట్టాను. తనకు అబద్ధాలంటే పడవంటదినా, తెగ బిల్డప్ ఇచ్చేసేది. అసలు పడింది నా అబద్ధాలకు వదినా. నువ్వు అందంగా ఉన్నావంటే చాలు, పొంగిపోయేది. కొన్ని విషయాలు మీ దగ్గర చెప్పకూడదు కానీ వదినా. ఆ రాజ్య అంత ఈజీగా నా లైన్లో పడుతుంది అనుకోలేదు. ఓన్లీ 3 సిట్టింగ్సే, కట్ చేస్తే నా ఒళ్ళో ఉంది. దానిలో ఎంతమంది నా ఒళ్ళో పడ్డారో తెలిస్తే దాని గుండె లేకపోవు. తెలుసు. సుబ్బు,